అభ్యర్థి పైన దుర్మార్గంగా ఏకపక్షంగా దౌర్జన్యం చేసి మీడియాని కొట్టి గన్మెన్లు కొట్టి పోలీసులు కొట్టి పోలింగ్ బూత్ లో గంట సేపు విధ్వంసం సృష్టించిన సంఘటన చాలా అరుదు ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడైనా కానీ. ఆ చేసినటువంటి దుర్మార్గం వైసీపీది, వాళ్ళ నాయకులది, అదొక కుట్ర అనుకోకుండా చేసింది కాదు, ఇది పథకం ప్రకారం చేసింది. అదే చెప్పొచ్చాను పార్టీ అధ్యక్షుడికి. ఇది జాతీయ స్థాయిలో కూడా నేనే కోరుతున్నాను, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూపించండి, బూత్లో జరిగిన దాన్ని కానీ బూత్ పైన బయట జరిగిన దాన్ని కానీ వీడియో ఫుటేజ్ చూసి వాళ్ళు కోరుతున్నారు కదా, అంతకంటే ముందు నేనే కోరుతున్నాను. కలెక్టర్ కానీ ఇంకొక ఆర్ఓ కానీ ప్రాసెస్ మొత్తం బయటకు తీయమనండి. ఐఎమ్ డిమాండింగ్, ఎందుకంటే మొగుడిని కొట్టి మోగసాలు ఎక్కడం కాదు, దెయ్యాలు వేదాలు మాట్లాడడం కాదు కావాల్సింది, ఫ్యాక్ట్స్ కావాలి. ఇది జాతీయ స్థాయిలో వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరగాల. ఎలా నన్ను చేశారు, నన్ను చేయడం కాదు, కొన్ని చోట్ల మనుషులను చంపారు, ఏకపక్షంగా దాడులు చేశారు రాష్ట్రం మొత్తం. అందుకనే కేంద్రం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తీసేయడం. వాళ్ళు ఏకపక్షంగా చేసి ఇంకా సిగ్గుమాలి మాట్లాడుతున్నారు. ఇంకా నేను అడుగుతున్నట్టు నేను డిమాండ్ చేస్తున్నాను వీడియో ఫుటేజ్ తీయండి అని. కేంద్రానికి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఫోర్సెస్ ఎందుకు పంపించలేదు? పోయిన ఎలక్షన్ల కంటే సగం ఎందుకు పంపించారు? లేకపోతే విధ్వంసం సృష్టించుకోండి, అడ్డం లేకుండా పోతాం. మేము చెప్పిన దాంట్లో జరిగినాయి విధ్వంసాలన్నీ కూడా. కాబట్టి వాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా మోడీ దగ్గరికి వెళ్ళినా ఎంత ఒకటే గ్యాంగ్, ఇదంతా ఒకటే గ్యాంగ్, అంతా కలిసి చేసిన కుట్ర అన్నమాట. బట్ క్రెడిట్ గోస్ టు డెమోక్రసీ, క్రెడిట్ గోస్ టు ఓటర్స్. బ్రహ్మాండమైనటువంటి చైతన్యం చూపించారు, చిత్తశుద్ధి చూపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎండలో నిలబడి నీళ్లు లేకుండా ఆహారం లేకుండా నిద్ర లేకుండా 11 గంటల వరకు ఆడబిడ్డలు వచ్చి పోలింగ్ జరిపారు అంటే దిస్ గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. అదే వీళ్ళందరూ కూడా సమాధానం పెడితే పెట్టారు. ఎందుకంటే నేను అడిగితే మామూలుగా ఏంటంటే చట్టంలో ఐపీసీలు ఏమిటంటే ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. చేయండి, నేను కూడా ఎంక్వైరీ కోరుతున్నాను, నేను ఎస్కేప్ కావాలని కోరుకోవట్లా. ఎంక్వైరీ చేయమనండి, ఫ్యాక్ట్స్ బయట తీయమనండి, దుర్మార్గులు శిక్షించమనండి. దట్స్ వాట్ ఐ వాంట్. అదే సీఎం గారు, అదే సీఎం గారితో మాట్లాడాను. అరెస్ట్ జరుగుతున్నాయి, ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, వీఆర్ మానిటరింగ్. దీనికి ఉండాల్సిన అడ్డల్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అడ్డంగా పడ్డాంటో ఇంటర్వ్యూ అవుతున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ పనిచేయటం లేదు, రాష్ట్రంలో అధికారులు పనిచేయటం లేదు, వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇన్ని దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ క్రెడిట్ కూడా ఈఎస్సీకే జరుగుతుంది. ఓకే, ఏ ఆరోపణ అయినా నేనే చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.